క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, రండి మనం కొంత సమయం దేవునితో కలిసి సహవాసం చేద్దాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనలను మన స్నేహితుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనం నిత్యము పాలిస్తూ ఉంటున్న దేవుడు. కనుక ఆయన సన్నిధికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారండి? రండి, ఇక మంచి మన మంచిది. ఇక సమయము మనము ఎక్కువగా లేదు కనుక మనకు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యముల కొరకు కోసము ఎదురు చూద్దాం, వేచి ఉందాం. వాక్యము చాలా ఇలువైనది, వాక్యము చాలా బలమైనది, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం ఆహ్వానిస్తుందాం. మరొకసారి ఆహ్వానం పలుకుతున్న రండి, ఈ వాక్యంలోనికి వెళ్తున్నా. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను మీరు తెరచి చూడవచ్చు. నేను వాక్యాన్ని నేను చదువుతాను. 38వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా స్నేహితులను, నా శిలికానులను, నా తెగుళ్ళు చూసి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచు వారు ఉరులు ఒగ్గుచున్నారు. నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. ఈ మంచి చల్లని వేళలో మెల్లని స్వరం వినిపించి మందరి హృదయాలు తెప్పరిల్లుచాయండి. వాక్యమై ఉన్న దేవ, మీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవుడా, కొంత సమయము మా మంచి బోధకుడవై మాతో బోధించమని, మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యం నా స్నేహితులను, ఈ లోకంలో మనకి స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఇంకా శలికాళ్ళు కూడా ఉంటారు, రక్త సంబంధులు కూడా ఉంటారు. వీటి గురించి ఈ కీర్తన గానము ఎందుకు చేశాడంటే, ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు, శలికానులు ఉంటారు, బంధువులు ఉంటారు. అయితే వీళ్ళు ఏ సమయంలో ఎలా ఉంటారు, మన స్థితిగతులు ఎలా ఉంటే వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారు అనే విషయము ఈరోజు మనము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతున్న విషయాలు. ఇక్కడ నా స్నేహితులు, నా స్నేహితులను, నా శలికానులను, నా బంధువులను, ఏమి అయితే దూరం అయిపోతారు. ఇక్కడ తెగుళ్ళు అని రాయబడింది. తెగులే కాదు, మనము క్లిష్ట పరిస్థితులు ఉంటే మన స్నేహితులు మన ఎంట వస్తారంటారా. దీన్ని బట్టి మనం గమనించాలి, ఆలోచించాలి. తెగుళ్ళు అంటే శ్రమలకు సాదృశ్యము, తెగుళ్ళు అంటే కష్టాలకు, ఇబ్బందులకు, ఇరుకులకు, వీటన్నిటికీ సాదృశ్యము. ఇప్పుడు మనకు వాస్తవంగా తెగుళ్ళు, భూలోకం అంతా తెగులుతో ఉంది. ఈ సమయంలో నీ స్నేహితులు ఎంతమంది నీ దగ్గరికి వచ్చారు అన్నది ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ శలికానులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ బంధువులు నిన్ను ఎంత పరామర్శించారు, నీకేమైనా సహాయం చేశారా,
అన్నది మనము గమనించాలి. ఎవరు స్నేహితులు, ఎవరు సెలికాండు, ఎవరు బంధువులు, వీటిని ఆలోచిస్తే ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, మనము దీన్ని సుదీర్ఘంగా ఆలోచించగలిగితే ఎప్పుడు స్నేహితులు వస్తారన్నది, ఎప్పుడు నిన్ను శలికాణులు బాగా ప్రేమిస్తారన్నది, బంధువర్గం వీళ్ళంతా ఎప్పుడు వస్తారంటే నీ వద్ద కలిమి ఉంటే, సంపద ఉంటే, నీకు బాగా ఉన్నావు అంటే నీ దగ్గరికి వస్తారు. నీవు కలిమి లేక ఇబ్బందులు పడుతూ, తెగుళ్ళ చేత బాధపడుతూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, లేకపోతే ఇంక ఇతరతర కష్టాలలో కన్నీటి లోయలలో నీ ఉంటే వీళ్ళు రానే రారు. వీళ్ళు కనిపించరు. అసలు కనిపిస్తే ఏమి అడుగుతావో, కనిపిస్తే అతని అవసరత బట్టి నిన్ను అడిగితే నువ్వు ఇవ్వకుండా ముఖం దాటేయవచ్చు అనే పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే ఈ స్నేహితులు మరి నిన్ను ఎంటాడరు, నిన్ను పట్టించుకోరు. ఒకవేళ నువ్వే వారిని ఏమన్నా అడిగితోవేమని చెప్పేసి దూరంగా ఉంటారట. దూరంగా బంధువులు దూరంగా నిలిచి ఉంటారట, రాకుండా నీ దగ్గరికి. బంధువులు దగ్గరికి వస్తే నీ స్థితిగతులను చూసి వాళ్ళని ఏమన్నా నువ్వు అడిగితే అది ఇవ్వాల్సిన విషయాలు, ఆ విషయాలు ముందుగానే ఆలోచించుకొని ఈ బంధువులు దూరంగా ఉండటము మొదలు పెడతారు. అయితే మన ప్రభు, అయితే మన దేవుడు నీకు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ స్థితిగతులు ఏ పరిస్థితులు దిగజారిపోయిన పరిస్థితుల్లో సరే, ప్రభు మన ప్రభు దూరంగా ఉండడు. ఆయన సమీపముగా ఉండే దేవుడు, మనల్ని సమీపించే దేవుడు, మనము నిత్యము మనతో అంటుకట్టుకొని ఉండే దేవుడు. ఆయనే నిజ స్నేహితుడు. మనకు స్నేహితులు, బంధువులు వీళ్ళంతా ఉంటారు, కానీ ఏ సమయంలో ఉంటారని వాక్యం సెలవిస్తుందో తెలుసా? నీకు సంపద కలిగి, నీ స్థితిగతులు బాగా ఉండి, నువ్వు బాగా ఉన్నతమైన స్థితిలో ఉండి అప్పుడు వస్తారు నీ దగ్గరికి. ఎందుకో తెలుసా వచ్చేది? నీ దగ్గర తినిపోవటానికి, నీ దగ్గర ఏదన్నా ఆశించి వస్తారు. వీళ్ళు స్నేహితులు కాదు, వీళ్ళు శలికాళ్ళు కాదు, వీళ్ళు బంధువులు ఏమాత్రం కానే కావు. నీకు లేమి కలిగినప్పుడు, కలిమి కాకుండా లేమి కలిగినప్పుడు అప్పుడు నీ వద్దకు వస్తారే వాళ్ళు, దేవుని బిడ్డలు. వారు దేవుని సొత్తు. ఇక్కడ ఈ వాక్యములను సత్యము ఇంత తీవ్రంగా మనకు ఇదవుతుంది. అయితే దూరంగా రాకపోయి కూడా నీ స్థితిగతులు బాగలేనప్పుడు నిన్ను నీ ప్రాణం కూడా తీసేయటానికి కూడా వాళ్ళు ఎనుకాడరని వాక్యం సెలవిస్తుంది. ఉరులు ఒగ్గుతారట. ఉరులు, ఉరులు అంటే ఏంటో తెలుసా? గుంటలు దోవటం. నువ్వెక్కడికి వెళ్తున్నావో పసికడతారు, నువ్వెక్కడికి ఏం పని చేస్తున్నావో ఆ పని చెరిపి పడేస్తారు, నీతో మరి వీర్ష పెంచుకుంటారు, నీ ప్రాణము తీయటానికి కూడా ఎనుకోరు. ఇలా స్నేహితులు, నీ ప్రాణాన్ని విమోచించు దేవుడు, ఆయన నీ నిజ స్నేహితుడు. నీ ప్రాణాన్ని రక్షించేది ఆయన, నీ ప్రాణదాత, జీవాధిపతి, జీవనదాత. ఆయనే సర్వాధికారి,
ఆయన దగ్గర సంపదల గని ఉంది. నువ్వు లోక స్నేహము అది వెర్రితనం. ఈ లోక స్నేహము వెర్రితనం. అయితే అయ్యగారు మీరు మరి స్నేహం చేయకపోతే ఎలాగా అని అంటారా? నో నో, నీ స్నేహము ఎలా ఉండాలంటే ప్రభుని కలిగిన బిడ్డలతో స్నేహం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా వారు కలిసి వెళ్ళాలి, వారితో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, వారు వెళ్ళు స్థలము దేవుడు వారితో ఉంటాడు. అందుకని పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధుల గుంపులో ఉండాలి, పరిశుద్ధులతో దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి. ఆరాధించే యోగ్యత పరిశుద్ధ దేవుడిలో నుంచి రక్షణ ప్రణాళికలో సిద్ధమైన ఆ వారితో స్నేహం చేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. కనుక స్నేహితులు సిలికాన్లు ఏం చేస్తారంట? తెగులు చూసి ఎడముగా నిలిచి ఉండరు, ఎడముగా వెళ్ళిపోతారు నీకున్న తెగులు చూసి. ఈ దినములలో మరి కరోనా విషయంలో నీ బంధువులు ఎంతమంది నీకు కరోనా రోగము సంభవిస్తే నీ దగ్గరికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ వాక్యము ముందుగానే కీర్తనకారుడు గానం చేశాడు. దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలన, మరి అద్భుతమైన పరిపాలన జరిగించినటువంటి మహారాజు అయిన ఆయన కీర్తన గానం చేస్తూ ఆనాడే తెగుళ్ళు సంభవిస్తే నీ దగ్గరికి రారు, దూరముగా ఉంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన ఈ శరణం చాలా ఇలువైంది. కనుక ఇక పరిశీలిస్తే నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నీ స్నేహితులు నీ దగ్గరికి తెగుళ్ళు వచ్చినప్పుడు వచ్చారో లేదో నాకైతే తెలీదు, నీకే తెలియాలి ఆ విషయాలు. నువ్వు తెగుళ్ళతో బాధపడుతున్నావా? ఈ కరోనా రోగంతో బాధపడుతున్నావా? లేకపోతే ఇంకొక వ్యాధి కుదరని రోగమా? ఇవన్నీ స్వస్థపరచు యెహోవా, ఆయనే దేవుడు, నిజ స్నేహితుడు. ఆయనే మనల్ని బాగు చేసే దేవుడు, గాయములను కట్టే దేవుడు, నీ కొరకు రక్తం సిందించిన దేవుడు ఆయన, నిన్ను లేవనెత్తగల దేవుడు. జగటగల దొంగ ఊబిలో ఉన్నప్పటికీ ఆయన వచ్చి ఆయన లేవనెత్తుతాడు. ఆయనే స్నేహితుడు మనకి, ఆయనే స్నేహితుడు. సిలికాడు ఆయనే, బంధువు ఆయనే, మన ప్రాణ విమోచకుడు ఆయనే. కనుక నీకు ఒకవేళ శత్రువులు ఉండి నీ మీద ఉరులు ఒగ్గినను, నిన్ను చంపాలని గుంటలు తవ్వినను, ఎన్ని నీ మీదకి వచ్చినను, నిన్ను తప్పించగల సమర్థుడు ఆయనే నిజ స్నేహితుడు. అది విషయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న ఈ విషయాలు మనము గమనార్హులకు తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నా, గమనించాలని మనవి చేస్తున్నా. మనం కాదు ఈ మాటలు, మనత కాదు ఈ మాటలు రావాలంటే దేవుని శక్తి, దేవుని మహిమైశ్వర్యం, వాక్య స్పిరిట్ అది ప్రజ్వలింపబడినప్పుడు మన హృదయాలు తెప్పరిల్లబడతాయి, మన హృదయాలు వికసిస్తుంది, పరిమళిస్తుంది, సంతోష ఆనంద డోలికలో తేలియాడబడతాం. మనం నిజమైన దేవుని కలిగి మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తే కష్టాలైనా, నిష్ఠూరమైన బాధలైనా పటాపంచలైపోతాయి, మన దుఃఖ దినములు ఎగిరిపోతాయి, మన నిష్ఠూరం ఎగిరిపోతుంది, ఏ తెగులు మనకు సమీపించదు,
గనుక మనము మన స్నేహము ఎవరితో ఉండాలంటే మన ప్రాణదాత మన జీవాధిపతి మన నాచిక రంధ్రములో జీవ వాయువు ఊదినటువంటి దేవుడు ఆయనదే ఈ శ్వాస నిశ్వాసములు ఈ జీవం మనం సజీవులముగా ఉన్నామంటే ఆయన నిజముగా మనతో స్నేహం చేస్తా ఉన్నాడు ఆయనే జీవాధిపతి ఆయన మనకు నిజమైన స్నేహితుడు కనుక ఈ ప్రశస్తమైన సమయములో మనము ఇక్కడ పరిశీలించినట్లయితే ఒక వాక్యము మనం చదువుకుందాం నా మనోదిక్కము నేను ఎన్నడును ఇడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గుర్చి విచారపడుచున్నాను నా శత్రువులు సురుగైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మనవలి లోకములో నిర్హేతుకముగా నిత్యము మనల్ని ద్వేషించు వాళ్ళు కూడా ఉంటారు మనతో స్నేహం ఉంటూ మనల్ని గురించి నిర్హేతుకంగా ద్వేషించే వాళ్ళు ఉన్నారు దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు నిష్ఠూరపరిచే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి గురించి గానం చేస్తున్నాడు మహారాజు ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ భూమండలమంతా ఉన్నంత కాలం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి వీటి కాదు కానీ మీరు సేవించవలసినది నీ దేవుడు ఉన్నాడు ఆయనను సేవించండి ఆయన నీ నిజ స్నేహితుడు నిజ దేవుడు అనే వాక్యాలతో మనలను మరి ఇటు రీతిగా బలపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇంకొక వాక్యం మనం ఇక్కడ చదువుకుంటాం చూడండి 37వ కీర్తన 29వ వాక్యములో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరో వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతులు దేవుని స్నేహితులే నీతిమంతులు దేవుని వాక్యము ఎవరి గుండెలలో ఉందో దేవుని జీవము ఎవరిలో ఉందో దేవుని మహిమైశ్వర్యము ఎవరిలో ఉందో వాళ్ళందరూ ఆయన రక్తముల కడగబడిన వాళ్ళందరూ కూడా నీతిమంతులు వాళ్ళు యథార్థవంతులు నిర్దోషులు ఏ దోషము వారిలో లేనటువంటి వాళ్ళు వారే నీతిమంతులు భూలోకం భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట భూలోకాన్ని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు స్వతంత్రులు గనుక దేవుని యందు మరి నమ్మిక ఉంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వాళ్ళు గనుక వీళ్ళు స్వతంత్రులు స్వతంత్రత ఎప్పుడైతే వచ్చిందో నీతిమంతులు ఈ నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు భూమిని వీళ్ళు స్వతంత్రించుకున్నప్పుడు వీళ్ళతో స్నేహం ఎవరితో ఉంటుంది వీళ్ళ స్నేహం అంతా దేవునితో ఉంటుంది నా దేవుడు నా స్నేహితుడు అని విశ్వసిస్తూ ఉంటారు అటువంటి ఆలోచన సరళి మనకున్నట్లయితే ఈ వాక్యము మనకు తేటగా అర్థమవుతుంది అటువంటి హృదయం మనకు ఉన్నట్లయితే ఈ వాక్యము ఈ విశదీకరించే విషయాలలో దీని భావన సారాంశం తాత్పర్యం ఇవన్నీ మనలోనికి ఇమిడిపోతూ ఉంటాయి హృదయము నెమరు వేసుకుంటూ ఉంటుంది తలంపులు ఇవన్నీ వికసిస్తూ ఉంటాయి దేవుడు చెప్పిన మాట వాస్తవంగా నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు అంటే దాని మీనింగ్ ఏంటంటే భూమి మీద వాళ్ళు స్వతంత్రులై దేవునితో సేవ చేస్తారని ఎక్కడికన్నా వెళ్ళు దైవజనుడిని ఆహ్వానిస్తారు అదే స్వతంత్రం ఎవరిని బట్టి మన నిజ స్నేహితుని మనం కలిగి ఉన్న దానిని బట్టి ఆయనతో మనము ఉన్న రిలేషన్ స్నేహం బంధం రక్త సంబంధం నిబంధన ఇది సారాంశం కనుక దేవుని పిల్లలు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తుంది వారు దానిలో నిత్యము నివసించెదరో మన స్నేహము ఎవరితో ఉండాలి మనము ఎవరి స్నేహంతో ఉన్నాము ప్రస్తుతము
అది స్నేహము కరెక్టేనా అని మనము పరిశీలించుకొని ఈ లోక స్నేహము వెర్రితనమని తెలుసుకొని పరమందున దేవుని స్నేహం మన జీవాధిపతియైన దేవుని స్నేహం మనం కలిగి పరిణించినట్లయితే వారి నాలుక న్యాయమును ప్రకటించును అటువంటి వారి నాలుక ఏం చేస్తుందంటే న్యాయము న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రకటిస్తారు అది ఇందులో ఉన్న సత్యం మన స్నేహము మన స్నేహితులైతే మన సెలికాళ్ళైతే మనకు ఆపదలు కలిగినప్పుడు గాని కష్టాలు కలిగినప్పుడు తెగుళ్ళు వచ్చినప్పుడు గాని మనకి మన దగ్గరికి రారని వస్తారండి నో నో వాక్యము ఆ ఉన్నదుల్లగా మాట్లాడుతుంది వాక్యం ఎంత మాత్రం కూడా ఆ ఎడముగా ఉంటారు గాని దగ్గరికి రారు నా తెగుళ్ళు చూచి ఎడముగా నిలుచుచున్నారు ఎవరిళ్ళు ఈ లోకములో స్నేహితులు అన్న వాళ్ళే సిలికాన్లు అనుకున్న వాళ్ళే బాగా స్నేహితులు అన్న వాళ్ళే ప్రియమిత్రులు అనుకునే వాళ్ళే ప్రియమిత్రులు అనుకునే వాళ్ళు శత్రువులైపోతారు ప్రియ స్నేహితులు అనుకునే వాళ్ళు ఆ స్నేహం కాదు కదా వైరము వస్తుంది వీర్ష ద్వేషం అసూయ కలుగుతుంది ఇవన్నీ ఉండకూడదు మన దేవుడు నిజ స్నేహితుడు ఆయనను అడుగు జాలలు నడిచిన వాళ్ళు ఏం చేస్తారంట నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుడు ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది వారి అడుగులు జారవు అది నిజ స్నేహితుల అడుగులంట జారవంట జారవంటే ఏంటి ఊపిలో పడిపోవని ఊపిలో చిక్కుపోరని దొంగ ఊపిలోనికి పాపములోనికి పడిపోరని దాని అర్థం కనుక ఈ సమయంలో ప్రశస్తమైన సమయంలో మరి దేవుడు నీకు ఏ బాధలు వచ్చినా కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా నీ మీదకి తెగులు వచ్చినా ఏది వచ్చినా నిజ స్నేహితుణ్ణి కలిగి జీవిస్తే మనకు అన్ని మేళ్ళే కలుగుతాయి బ్లెస్సింగ్ ఆశీర్వాదం మన మీదకి వస్తుంది మనము అనేక ప్రాంతాలకు వెళ్తాం భూలోకమును స్వతంత్రించుకుంటాం భూలోకములో ఉన్న ప్రతి స్థలములో వెళ్ళి మనము దేవుని గుర్చి దేవుని స్తుతిస్తాము దేవుని మహిమపరుస్తాము ఆయన నామాన్ని ప్రకటిస్తాం స్వతంత్రత మనకి ఆ నిజ స్నేహితుని కలిగి ఉంటే ఈ లోక స్నేహం కాదు ఇప్పుడు వీళ్ళంతా ఈ లోక స్నేహితులు అన్నమాట వీళ్ళు నా స్నేహితులను నా సిలికాన్లను నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు వీళ్ళంతా లోకం సంబంధించిన వాళ్ళు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు బంధువులు కూడా లోక సంబంధులే బంధువులు ఎవరు రక్త సంబంధులు ఎవరు 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 ప్రభు అన్నాడు కదా ఎవరు నా రక్త సంబంధులు నా దేవుని వాక్యము వింటున్న వాళ్ళే దేవుని సువార్తను ప్రకటించు వాళ్ళే గనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రియా నేస్తమా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యములన సత్యము దేవుడు కొంత మనకి బయలుపరిచాడు ఆ వాక్యములన్న ఆ సత్యాన్ని గమనించి దాన్ని ఎమ్మడిద్దాం చేర్చుకుందాం హృదయంలో నెమరు వేసుకుందాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన తండ్రి మహోన్నతుల మీకే స్తోత్రములైన మేము ఎవరితో స్నేహం చేయాలి వారు ఎలాగా ఉంటారు మా కష్టకాలంలో ఎలా ఉంటారు వాళ్ళు మీరైతే నిజ స్నేహితులు మా కష్టకాలం కాదు మా అపాయ సమయంలో కాదు మా ఎంట ఉంటారు మా ఎని వెంట ఉంటారు అని మాకు బయలుపరిచిన దేవుడు కనుక మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం బంధువులు దూరంగా ఉంటారని మీరు సెలవిచ్చారు ప్రభువా నిజమే మాకు కలిమి ఉన్నప్పుడైతే వస్తారు కానీ లేమి కలిగినప్పుడైతే దూరంగా ఉంటారు ఇది కాదు ప్రభువా మీరు మా బంధువై మా స్నేహితువై మా సిలికడివై మమ్మల్ని పోషిస్తూ సంరక్షణ చేస్తున్నావు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కుడి చేరి వచ్చిన బిడ్డలను ఈ వాక్యమైన బిడ్డలను కుటుంబాలను దర్శించమని ఏ తెగులు మా గుడారం సమీపింపు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 మీ అందరికీ వందనాలండి ప్రైజ్ ది లార్డ్